न्यू टॉपिक अदे फर्स्ट ऑफ ऑल दाखे मुझे मिम्मेल क्वेश्चन अड़ता इंटे एलाव इंटर चाल हैपी आनंद स्वेच्छगा अवना सर करोना स्टार्ट मुझे मी अत्य अम्मा मावगार बाबो एवरो संथिंग इकड़ चिंकड़ा वाले पॉसिबिलिटी ले चिंकोनी इकड़े ट्रांसपोर्ट ले सो वो रेजल मूर्ण रोजल नागो रोज वीद पत्न चला इधु चयू इधन तिटा इधन वाड़कान अंटी दीनमीद पत्न चला नीकेलांटू कोपम कदा वील्ले माइंटे नाद पत्न चलाइचे अच्छा थाट वस्तु कदा वस्ंदा रादा अला इंटे नीक अला उंटे मन देशा की ब्रिटिश वालू व्यापार चुस्कटा वी मन भारत देशा वाल आधिपत्या मन मीद पतन चलाई मन की स्वातंत्र अब मन के मन की वाली कोपम कदा वील्ला तरीपेयी अट अट परस्थित भारत देशा की एम चेसर जातीय नायक वाल प्राणाल सैतम ऐक् वार रक्ता धारपोसी स्वातंत्र पोरा अब मन की स्वातंत्र वा ओके स्वातंत्र आ स्वातंत्र की वाल प्राणाल सैतम तारपोशार कदा दाखर्त एम चार मन स्वातंत्र दाखर्त जे एग्र वैसार अभी एम जे ना स्वातंत्र जे लेसन पेरे चूँ रा स्वातंत्र मन लेसन पेरे स्वातंत्र जैसे स्वातंत्र मन देश नायक जातीय नायक एम चेसर वाल रक्ता सैन धारा स्वातंत्रा रूपंदवाल मन जे रूपंदे फस्ट जे रूपंदवाले कदा आये पेरे स्वातंत्र जे जे रूपंदू पिंगड़ी वेंकय्यवना पिंगड़ी मरक पेरे जे वेंकय्य चाल रकर पेर फस्ट ईन मन की टेक्स्ट बुक ईन गुरी इंफर्मेस गैदर चेक फस्ट आफ् आलोसारी पिंगड़ वेंकय्य गार पिक्चर चूडी चूसर कदा पिंगल वेंकय्य गार पिक्चर चूसर कदा आये रूपंदातीय जे जातीय जे पक्त वे चूपा पिक्चर चूपा फस्ट असलातीय जे सारी चूँगी जातीय जे मूड रंगुटाई फस्टे काषा फस्टे सेकंड लास्ट वन आकुपच्च आकुपच्च अशोक चक्रम अशोक चक्रम अशोक चक्रम गीतलु इरवे नालुगु गीतलु इरवे नालुगु गीतलु देनिकि संकेतम अनि चेप्पारु इरवे नालुगु गंटलु मनं
క్రమశిక్షణ తో ఉండడానికి గుర్తుగా ఈ అశోక చక్రంలో 24 గీతలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ఫస్ట్ ఈ కాషాయం రంగు అది దేనికి ప్రతీక అంటే త్యాగానికి ప్రతీక కాషాయం దేనికి ప్రతీక త్యాగానికి ప్రతీక ఓకేనా నెక్స్ట్ తెలుపు రంగు దేనికి దేనికి చిహ్నం శాంతికి చిహ్నం తెలుపు రంగు శాంతికి చిహ్నం ఆకుపచ్చ వచ్చి ప్రశాంతంగా ఉండడానికి పాడి పంటలకు ప్రతీక పాడి పంటలకు ప్రతీక ఇంకా ఈ మూడు రంగుల గురించి జవహర్లాల్ నెహ్రూ గారు ఇంకొక ఉదాహరణ కూడా చెప్పారు నానా మన భారతదేశం అన్ని మతాల కలయిక భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి అన్ని మతాలు కలిసిమెలిసి ఉంటారు కాబట్టి ఈ కాషాయం రంగుని హిందూ మతానికి సంకేతంగా ఈ తెలుపు గుర్తుని క్రిస్టియన్ మతానికి సంకేతంగా ఈ ఆకుపచ్చని ముస్లిం మతానికి సంకేతంగా చూపించారు అంటే మన జాతీయ జెండాలో ఈ మూడు కులాలకు సంబంధించిన మూడు మతాలకు సంబంధించిన వారు ఉన్నారని గుర్తుగా చెప్పడానికి ఈ విధంగా చెప్పడం జరిగింది ఒకసారి మీరు ఈ జాతీయ జెండా పిక్చర్ చూడండి నాన్న చూసారు కదా మన జాతీయ జెండా వర్ణల జెండా పిక్చర్ చూసారు కదా బాగుంది కదా అయితే ఒకసారి మళ్ళీ మనం ఈ పింగళ వెంకయ్య గారి గురించి చెప్పుకుందాం ఈయన మన ఆంధ్రుడు అవటం మనకు చాలా గర్వకారణం ఈయన గురించి చెప్పాలంటే ఈయన కృష్ణా జిల్లాలోని బట్ల పెనుమర్రు గ్రామంలో జన్మించారు ఈయన బందర్లో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నారు ఈయన 16 సంవత్సరాల వయసులోనే సైన్యంలో చేరారట ఈయనకి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాలనే ఆకాంక్ష బాగా ఎక్కువగా ఉండేది ఆయన ఒకసారి ఆఫ్రికా వెళ్ళారంట అక్కడ జరుగుతున్న యుద్ధంలో పాల్గొని అప్పుడు అక్కడ గాంధీ గారిని కలుసుకోవడం జరిగిందంట గాంధీ గారిని కలుసుకోవడం జరిగి అప్పుడు ఈయనకి స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొనాలనే కాంక్ష ఇంకా ఎక్కువైందంట ఈయన కేవలం స్వాతంత్ర నాయకుడు మాత్రమే కాదు బహుభాషావేత్త వ్యవసాయ కోవిదుడు అన్ని రకాల టాలెంట్లు కూడా ఈయనకి ఉన్నాయంట ఈయన స్వాతంత్రోద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నాడంట ఈయన గురించి మీరు ఒకసారి ఈ చిన్న వీడియో క్లిప్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఓకేనా ఆయన ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు దేశభక్తితో 19 ఏళ్ల వయసులోనే దక్షిణాఫ్రికాలో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు స్వాతంత్ర సమరయోధుడే కాదు ఆయన ఒక భూగర్భ శాస్త్రవేత్త ఇక బ్రిటిష్ వారి జెండాను చూసి మనకంటూ ఒక జెండా ఉండాలని భావించి జాతీయ త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన తెలుగు తేజం శ్రీ పింగళి వెంకయ్య గారు మరి పింగళి వెంకయ్య గారిని పత్తి వెంకయ్య జపాన్ వెంకయ్య వజ్రాల వెంకయ్య అని పలు పేర్లతో పిలవడం వెనుక కారణమేంటి ఆయన జాతీయ త్రివర్ణ పతాకాన్ని రూపొందించడం వెనుక కారణమేంటి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఆయన జీవితంలో చోటు చేసుకున్న చేదు సంఘటనలు ఏంటనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పింగళి వెంకయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపాన ప్రస్తుత మొవ్వ మండలంలోని బట్ల పెనుమర్రు గ్రామంలో 1878 ఆగస్టు 2న పింగళి హనుమంతరాయుడు వెంకటరత్నమ్మ దంపతులకు పింగళి వెంకయ్య గారు జన్మించారు ఈయన చిన్నతనం నుండి కూడా చాలా చురుకైన విద్యార్థి మచిలీపట్నంలోని హిందూ ఉన్నత పాఠశాలలో చదివిన ఆయన సైన్యంలో చేరాలనే ఆశతో 19 ఏళ్ల వయసును ముంబై వెళ్లి అక్కడి సైన్యంలో చేరి దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బోయర్ యుద్ధంలో పాల్గొన్నాడు ఇలా ఆఫ్రికా వెళ్లిన ఆయన అక్కడ గాంధీని కలిశారు ఆ విధంగా దక్షిణాఫ్రికాలో వెంకయ్య గారికి గాంధీ గారితో పరిచయం ఏర్పడి వీరి సాన్నిహిత్యం 50 సంవత్సరాల పాటు అలానే కొనసాగింది ఇక యుద్ధం ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో అరేబియా ఆఫ్ఘనిస్తాన్లను చూసి వచ్చారు అయితే మద్రాసులో ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు ప్లేగ్ ఇన్స్పెక్టర్ శిక్షణ పూర్తి చేసి కొంతకాలం బళ్ళారిలో ప్లేగ్ ఇన్స్పెక్టర్ గా పనిచేశారు ఇక చదువు పైన ఇష్టంతో శ్రీలంక వెళ్లి కొలంబోలోని సిటీ కాలేజీలో పొలిటికల్ ఎకనామిక్స్ చదివి క్రెయిన్ బ్రిడ్జ్ సీనియర్ పరీక్షలు నెగ్గారు ఆ తర్వాత కొంతకాలం రైల్వేలో గార్డుగా పనిచేశారు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి లాహోర్లోని డిఏవి కాలేజీలో చేరి సంస్కృతం ఉర్దూ జపాన్ భాషల్లో మంచి పాండిత్యం సంపాదించారు జపాన్ భాషలో అనర్గళంగా మాట్లాడే వెంకయ్య గారిని జపాన్ వెంకయ్య అనేవారు ఇక వ్యవసాయం అంటే ఇష్టంతో ఆయన అమెరికా నుండి కాంబోడియా ప్రతి విత్తనాలు తెప్పించి
ప్రతిని పండించి అధిక లాభాలు వచ్చేలా చేసిన ఘనత వెంకయ్య గారికి చెల్లుతుంది. ఇంకా 1907 నుండి 1910 వరకు మునగాలలో ఉంటూ వ్యాపార శాస్త్రమనే గ్రంథాన్ని వ్రాసారు. అప్పుడు అందరూ ఆయన్ని పత్తి వెంకయ్య అనేవారు. వెంకయ్య గారికి బ్రిటన్లోని రాయల్ అగ్రికల్చర్ సొసైటీ సభ్యత్వం కూడా లభించింది. వెంకయ్య గారు బందరులోని జాతీయ కళాశాలలో 1911 నుండి 1919 వరకు అధ్యాపకులుగా పనిచేశారు. వ్యాపార శాస్త్రం చరిత్రతో పాటు విద్యార్థులకు గుర్రపు స్వారీ వ్యాయామం సైనిక శిక్షణ ఇచ్చేవారు. ఈనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్సీసీ శిక్షణోద్యమానికి 75 ఏళ్ల క్రితమే శ్రీకారం చుట్టిన మహనీయుడు పెంగళి వెంకయ్య గారు. అప్పట్లో చైనా జాతీయ నాయకుడైన సన్ యోట్ సేన్ జీవిత చరిత్ర రాశారు. ఇక జాతీయ జెండా విషయానికి వస్తే 1906 సంవత్సరంలో కోల్కతాలో జరిగిన కాంగ్రెస్ సభలో ఇంగ్లీషు వారిని ఒక పక్క మన దేశాన్ని వదిలి పొమ్మంటూనే మరోపక్క వారి జెండాను ఉపయోగించడం పింగళి వెంకయ్య గారిలో సరికొత్త ఆలోచనకు నాంది పలికింది. ఆ తర్వాత 1916 భారతదేశానికి ఒక జాతీయ జెండాను పుస్తకాన్ని ఇంగ్లీష్లో రాసి ప్రచురించారు. 1916 లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండాను ఎగురవేశారు. 1919 జలంధర్ వాస్తవ్యులైన లాల్ హన్స్ రాజ్ మన జాతీయ పతాకంపై రాట్న చిహ్నం ఉంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దాన్ని అంగీకరించారు. 1921 అఖిల భారత కాంగ్రెస్ సమావేశాల్లో బెజవాడలో జరిగాయి. గాంధీజీ వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం ఆకుపచ్చ రంగు కలిగి మధ్య రాట్నం గల ఒక జెండాను చిత్రించమని కోరాడు. మహాత్ముడు సూచించిన ప్రకారంగానే ఒక జెండాను సమకూర్చారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో గాంధీజీ ప్రోద్బలంతో త్రివర్ణ పతాకం రూపొందింది. అయితే కాషాయం రంగు హిందువులకు చిహ్నమని ఆకుపచ్చ ముస్లింలకని పేర్కొనడంతో ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయం వెలువడ్డంతో గాంధీజీ సూచనపై ఆకుపచ్చ కాషాయ రంగులతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించారు. మధ్యనున్న రాట్నం గ్రామ జీవనాన్ని రైతు కార్మికత్వాన్ని స్ఫూరింపజేస్తుందన్నారు. కార్మిక కర్షకులపై ఆధారపడిన భారతదేశం సతిహింసలను ఆచరించడంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం. ఆ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం. కానీ ఆ తర్వాత 1947 జూలై 22వ తేదీన భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ మునుపటి త్రివర్ణ జెండాలోని రాట్నాన్ని తీసేసి దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు. చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు. అశోకుని ధర్మచక్రం మన పూర్వ సంస్కృతికి సంకేతం. పింగళి వెంకయ్య 1906 నుంచి 1922 వరకు భారత జాతీయోద్యమంలో వివిధ సంఘటనల్లో పాల్గొనడం జరిగింది. వందే మాత్రం, హోమ్ రూల్ ఉద్యమం, ఆంధ్రోద్యమం లాంటి ప్రసిద్ధి ఉద్యమాలలో ప్రధాన పాత్రధారిగా ఉన్నాడు. ఆ తర్వాత క్రమంగా రాజకీయాలకు దూరంగా అయిన వెంకయ్య గారు మద్రాసు వెళ్లి ప్రెసిడెన్సీ కాలేజీలో భూగర్భ శాస్త్రంలో పరిశోధనలు చేసి డిప్లొమా తీసుకున్నారు. ఆ తర్వాత నెల్లూరులో చేరి 1924 నుండి 1944 వరకు అక్కడే ఉంటూ మైకా గురించి పరిశోధన చేశారు. వజ్ర కరూరు, అనంతపురం జిల్లా, హంపి, కొన్ని చోట్ల ఖనిజాలను అన్వేషిస్తూ ప్రభుత్వానికి ఖనిజాల ఉనికిని గురించిన నివేదికలు పంపారు. అంతవరకు బొగ్గు వజ్రంగా మారుతుందనుకునేవారు. ప్రపంచంలో మొదటిసారిగా వజ్రపు తల్లి రాయిని కనుగొన్న పరిశోధకులు వెంకయ్య గారే. ఈ తల్లి రాయిని గురించి వెంకయ్య గారు ఆంగ్లంలో గ్రంథం రాశారు. పాశ్చాత్య శాస్త్రజ్ఞులు వెంకయ్య గారి ప్రతిభా విశేషాలను ఎంతగానో కొనియాడారు. అందుకే ప్రజలు వెంకయ్య గారిని వజ్రల వెంకయ్య అని పిలిచేవారు. దేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత ప్రభుత్వం వెంకయ్యను ఖనిజ పరిశోధక శాఖ సలహాదారుగా నియమించింది. ఆ పదవిలో ఆయన 1960 వరకు పనిచేశారు. అప్పటికి ఆయన వయస్సు 82 సంవత్సరాలు. ఇక వృద్ధాప్యంలో ఆర్థిక బాధలు ఆయన చుట్టుముట్టాయి. మిలిటరీలో పనిచేసినందుకు విజయవాడ చిట్టి నగరులో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఆయన గుడిసె వేసుకుని దారిద్ర్యంలో బతకవలసి వచ్చింది. ఆయన ఏనాడు ఏ పదవిని ఆశించలేదు. కానీ ఆయన నిస్వార్థ సేవను ప్రభుత్వం గుర్తించకపోవడం విచారకరం. తన చివరి రోజుల్లో కనీసం తినడానికి తిండి కూడా ఉండేది కాదంటూ ఎన్నో కష్టాలు ఆయన అనుభవించాడని త్రివేణి సంపాదకులు డాక్టర్ భావరాజు నరసింహారావు పేర్కొన్నారు. ఇక ఆయన మరణించే ముందు తన చివరి కోరిక ఏమని కోరారంటే, నా అంత్యదశ సమీపించింది. నేను చనిపోయిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని నా భౌతిక కాయంపై కప్పండి. శ్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకం తీసి అక్కడ ఉన్న రావి చెట్టుకు కట్టండి. ఇది నా తుది కోరిక అని చెప్పి 1963 సంవత్సరం జూలై 4వ తేదీన మరణించారు. ఇలా తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు పింగళి వెంకయ్య గారికి జన జాగృతి సంస్థ కన్వీనర్ సికీనాం కాళిదాసు కోరికపై తపాలా శాఖ పింగళి వెంకయ్య చిత్రంతో 5 రూపాయల స్టాంపును విడుదల చేశారు. జాతీయ త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన మహనీయుడు, స్వాతంత్ర సమరయోధుడు, తెలుగు జాతి గర్వకారుడు శ్రీ పింగళి వెంకయ్య గారికి జోహార్లు. పాఠ్యభాగాన్ని స్టార్ట్ చేసుకునే ముందు ప్రతి పాఠ్యభాగానికి కూడా
మనం అసలు ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యం ఏంటి ఉద్దేశం ఏంటి అనేది ఉంటుంది నేపథ్యం గురించి తెలుసుకుందాం ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యం అంటే ఎటువంటి సందర్భంలో ఈ పాఠ్యభాగాన్ని రచించారు అనే దాని గురించి తెలుసుకుందాం ఒకసారి చూడండి నా టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ పేజ్ లో ఉంటుంది కొన్ని వందల ఏళ్ళు విదేశీయుల పాలనలో బాధలు పడిన మన భారతదేశానికి 1947వ సంవత్సరంలో స్వాతంత్రం లభించింది ఏ సంవత్సరంలో లభించింది నాన్న స్వాతంత్రం 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం లభించింది దేశంలో అందరూ స్వేచ్ఛావాయువులను పీల్చుకుంటున్నారు స్వేచ్ఛగా ఉంటున్నారన్నమాట అమ్మయ్య మనకి స్వాతంత్రం వచ్చింది అని ఆ ఆనంద క్షణాలలో కవులు రచయితలు పుంఖాను పుంఖాలుగా గేయాలు కథలు కావ్యాలు రచించారు పుంఖాను పుంఖాలుగా పుస్తకాలు పుస్తకాలుగా పేజీలు పేజీలుగా ఈ కవులందరూ కూడా ఈ గేయాలు కథలను రచించడం జరిగింది అటువంటి సందర్భంలో మనం ఈ పాఠ్యభాగ రచయిత గురించి మనం ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాం ఈ నేపథ్యంలోనే మనం ఈ పాఠ్యభాగ రచయిత గురించి కూడా మనం ఇంట్రొడ్యూస్ చేసుకుంటాం దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు ఆ సందర్భంలో ఈ గేయాన్ని రచించడం జరిగింది మన జెండా ఎందరో వీరులు తమ నెత్తురు ధారపోసి సంపాదించిన స్వాతంత్రానికి గుర్తు అని దేశమంతటా పేదరికం తొలగిపోవాలని మొండి పట్టుతో దౌర్జన్యం చేసి మాట నెక్కించుకునే వాళ్లకు అధికారం రాకూడదని అందరికీ సమాన అవకాశాలు ఉండే విధంగా కొత్త పాలన జరగాలని కవి ఆశించారు అవునా ఒకసారి దీని గురించి చెప్పుకునే ముందు మనం ఈ పాఠ్యభాగ రచయిత ఎవరమైనా దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు ఒకసారి ఆయన పిక్ చూడండి నాన్న చూసారు కదా దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు పిక్ చూసారు కదా ఒకసారి ఆయన గురించి తెలుసుకుందాం ఈ పాఠ్యభాగ రచయిత కవి పేరు దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు ఈయన కాలం వచ్చి 1897 నుండి 1980 వరకు ఈయన జన్మస్థలం వచ్చిన తూర్పుగోదావరి జిల్లాలోని ఇట్టాపురం దగ్గర చంద్రపాలెం అనే గ్రామంలో జన్మించారు ఈయన రచనలు కృష్ణపక్షము ఊర్వశి సాహిత్య వ్యాసాలు సినీ గేయాలు ఈయన చాలా సినీ గేయాలు రచించారు అంటున్నాను అదేంటంటే చూడండి చాలా ఫేమస్ సాంగ్స్ ఉంటాయి పాత సాంగ్స్ గోరింత పూసింది కొమ్మ లేకుండా అదొకటి నెక్స్ట్ ఇంకా తొందర తడి ఒక కోగిల చాలా మంచి సాంగ్స్ నాన్న మంచి మంచి సినీ గేయాలు రచించడం జరిగింది నెక్స్ట్ వచ్చి ఇలా బిరుదులు వచ్చి కళా ప్రపూర్ణ పద్మభూషణ్ ఇవి ఈయన బిరుదులు కవి పేరేంటి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు ఒకసారి ఈయన గురించి మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కనుక చెప్పుకున్నట్లయితే ఈయన ఎన్నో సినీ గేయాలు రచించి ఎన్నో మంచి పేరు తెచ్చుకోవడం జరిగిందంట కానీ ఇతని లాస్ట్ స్టేజ్ కి వచ్చేటప్పటికి ఇతనికి స్వరపేటిక దగ్గర క్యాన్సర్ రావడం జరిగిందంట దానివల్ల అతని మాట కూడా కోల్పోయాడంట అతను ఎక్కడికి వెళ్ళినా సరే తర్వాత ఒక పలకా బల్బును తీసుకుని తను చెప్పాలనుకున్న విషయాన్ని దాని మీద రాసి చూపించడం చేసేవాడంట ఈయన ఇంత బాధపడినా కూడా మానసికంగా కుంగిపోలేదు కానీ తన కుమార్తె సీత అని ఒక అమ్మాయి ఉండేదంట తన గారాల పట్టి ఆ అమ్మాయికి అనుకోకుండా ఒకసారి జబ్బు చేసి మరణించడం జరిగింది అప్పుడు ఆయన చాలా కుంగిపోయాడంట ఈయన లాస్ట్ వచ్చేటప్పటికి ఈయన ఆర్థిక పరిస్థితులు తలకృతులు అయిపోయినాయంట తినడానికి కూడా తిండి లేని పరిస్థితులు ఏర్పడినాయంట అటువంటి సమయంలో మన సినీ దర్శకులు మారుతి గొల్లపూడి మారుతీరావు గారు ఐడియా ఉన్నారు కదా మీకు ఆయన ఈయన్ని చాలా వరకు ఆదుకోవడం జరిగిందంట తర్వాత మళ్ళీ ఈయనతోటి కృష్ణ శాస్త్రి గారి గేయ సంపుటి అటువంటి చాలా సినిమాలు పాటలు అవన్నీ రచించడం జరిగిందంట ఒకసారి మీరు ఆయన గురించి ఈ వీడియో క్లిప్ లో క్లిప్పింగ్ లో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఒకసారి చూడండి
మనసున్న మల్లెలు మాలలూగినే అంటూ మధుర రాత్రులకు కొత్త అర్థాలు చెప్పిన ఏడ తానున్నాడో బావా అంటూ విరహ వేదనలోని వివిధ కోణాలు మనకు రుచి చూపించిన కుశలమా నీకు కుశలమేనా అంటూ ఆలు మగల మధ్యన ఉండాల్సిన అనురాగం గురించి కాబోయే దంపతులకు ప్రేమతో చెప్పిన తొందరపడి ఒక కోయిల చేత కాస్తంత ముందే కోయించిన అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది. సడిసేయకో గాలి సడిసేయబోకే బడలి ఒడిలో రాజు పవలించెనే అంటూ ప్రకృతికాంతకు ప్రణమిలిన పగలైతే దొరవేరా రాత్రి నా రాజువురా అంటూ రసరమ్యమైన పదాలతో రంజింపచేసిన పాలిచ్చే గోవులకు పసుపు కుంకం పనిచేసే బసవడికి పత్రి పుష్పం సమర్పించి తెలుగువారి లోగిళ్లలో అక్షరాలతో అందాల సంక్రాంతి ముగ్గులు దిద్దించిన అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది. మందారంలో పూస్తే మంచి మొగుడొస్తాడని గన్నీరంలో పూస్తే కలవాడొస్తాడని సింధూరంలో పూస్తే చిట్టి చేయంత అందాల చందమామ అతడే దిగి వస్తాడంటూ పెళ్లి కాని తెలుగు అమ్మాయిల కలలకు గోరింటాకు సొగసులద్దిన గోరింక పెళ్ళైపోతే ఏ వంకో వెళ్ళిపోతే గూడంతా గుబులైపోదా గుండెల్లో దిగులైపోదా అంటూ భగ్న ప్రేమికుల గుండెల్లో గుబులను నింపి వారి మనసుల్ని దిగులులో ముంచెత్తిన అసలు ఏం చేసినా ఏం రాసినా అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది. ఇంకా చెప్పాలంటే అసలు తెలుగు భాషని కానీ తెలుగు వారిని కానీ ఏమన్నా చేసుకునే హక్కు ఆయనకు ఆ పరమేశ్వరుడే ఇచ్చాడేమో. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి అంటూ తన అపారమైన దేశభక్తితో ఏకంగా భరతమాతనే పరవశింపజేసిన ఈ ధన్యజీవి తదనంతరం మన తెలుగు వారందరి కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. మరి అంతటి కృష్ణశాస్త్రి గారు తెలియని తెలుగువారు ఎవరన్నా ఉన్నారంటే అది శాస్త్రి గారికి కాదు, వారి సాటి తెలుగువారమైన మనకే ఎంతో అవమానం. ఎన్నిసార్లు విన్నా ఎన్ని తరాల తర్వాత విన్నా ఇప్పటికీ ఎంతో కొత్తగా అనిపించే ఎన్నో ఆణిముత్యాలను మన తెలుగువారికి అందించిన ధన్య చరుతులు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. అటువంటి పరమ పుణ్యాత్ములైన శాస్త్రి గారు అదేమి శాపమో కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎనలేని విషాదాన్ని చవిచూశారు. నావలో తానుండి మమ్ము నట్టేట నడిపే రామచరణం, త్రోవలో కారడవిలో తోతోడ నడిపే రామచరణం, నావ అయితే రామచరణం, త్రోవ అయితే రామచరణం, మాకు చాలును వికుంఠ మందిర తోరణం శ్రీరామచరణం అంటూ మనకి తత్వబోధన చేసిన కృష్ణశాస్త్రి గారు క్యాన్సర్తో తను మాట్లాడే శక్తిని పూర్తిగా కోల్పోయినా పెద్దగా బాధపడలేదు. కానీ తన కంటి వెలుగైన తన ముద్దుల గారాల పట్టి సీత అకాల మరణాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోయారు. కూతురిని కోల్పోయిన బాధ కృష్ణశాస్త్రి గారిని మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా బాగా కుంగతీసిందనే చెప్పాలి. అదే సమయంలో ఆర్థిక సమస్యలు కూడా వారిని చుట్టుముట్టి మరింత ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ గంగకెంత గుబులు, ఈ గాలికెంత దిగులు అంటూ ప్రకృతిలోని ఎన్నింటి గురించో దిగులు పడ్డ శాస్త్రి గారు తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చెప్పుకోలేని బాధలను అనుభవించారు. సరిగ్గా ఆ సమయంలోనే మరపురాని ఓ చిన్న సంఘటన ఆ రోజుల్లో జరిగింది. చిన్నదే అయినా ఆ తరువాతి కాలంలో ఈ మహత్తర సంఘటన వలన మనం కొన్ని మధురమైన పాటల్ని వినగలిగాం. తెలుగు చిత్ర పరిశ్రమలో బహుశా కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఈ సంఘటన 1974-75 ప్రాంతంలో మద్రాసు మహాపట్టణంలోని ప్రముఖ సంభాషణల రచయిత గొల్లపూడి మారుతిరావు గారింట్లో జరిగింది. మద్రాసు కేంద్రంగా తెలుగు చిత్ర పరిశ్రమ 3 పువ్వులు 6 కాయలుగా కలకల్లాడుతుండే రోజులవి. చిత్ర పరిశ్రమకు సంబంధించిన చిన్న పెద్ద అందరూ అప్పట్లో మద్రాసులోనే ఉండేవారు. గొల్లపూడి మారుతిరావు గారు కూడా మద్రాసులోనే ఉండేవారు. ఈ మహత్తరమైన సంఘటన జరిగిన రోజున పొద్దున పూట ఎప్పట్లాగే తన పనులు ముగించుకొని ఉదయం 8:30 సమయంలో మారుతిరావు గారు బయటికెళ్లడానికి సిద్ధమవుతుండగా ఒక ఫియట్ కార్ వచ్చి ఆయన ఇంటి ముందాగింది. పొద్దున్నే ఎవరో మహానుభావులు అనుకుంటూ మారుతిరావు గారు కొద్దిగా ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయారు. ఆయన్ని మరింత ఆశ్చర్యానికి గురి చేస్తూ కారులోంచి మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కిందకి దిగారు. అంతటి మహనీయులు తన ఇంటికొచ్చారనే ఆనందంతో కాసేపు ఉబ్బితబ్బిబ్బైనా వెంటనే తేరుకొని మారుతిరావు గారు శాస్త్రి గారికి ఎదురెళ్ళి సాదరంగా వారిని ఇంట్లోకి ఆహ్వానించారు. కాఫీ పలహారాలు అవి పూర్తయిన తర్వాత శాస్త్రి గారు తనకేదో విషయం చెప్పాలనుకొని కూడా చెప్పడానికి సంశయిస్తున్నారని అర్థమైంది మారుతిరావు గారికి. మెల్లిగా తను కూర్చున్న కుర్చీలోంచి లేచి శాస్త్రి గారికి దగ్గరగా వచ్చి ముందు కొంగి ఆయన మోకాళ్ళ మీద చేతులేసి ఆయన మొహంలోకి చూస్తూ లోగొంతుకులో ఎంతో ఆప్యాయంగా అడిగారు మారుతిరావు గారు. మాస్టారు, మీరు నాతో ఏదో చెప్పాలనుకొని కూడా చెప్పలేకపోతున్నారు, నా దగ్గర కూడా సంశయిస్తే ఎట్లా చెప్పండి, అంత మరీ పరాయివాడినైపోయానంటారా,
ఆరాధించే తన గురువుగారు తన ముందు కూడా మొహమాట పడుతున్నారన్న అక్కస్తో కావాలని కాస్త నిష్ఠూరాలాడుతూ మాట్లాడారు మారుతిరావు గారు. చూసారు కదనా నేన గురించి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి వీడియో క్లిప్పింగ్ చూసారు కదా అర్థమైందా మీకు. అయితే ఇక్కడ మనం ఈ నేపథ్యంలో ఏం చెప్పుకున్నాము, ఎందరో వీరులు తమ రక్తాన్ని కూడా త్యాగం చేసి మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. అటువంటి సందర్భంలో ఈ కవులందరూ కూడా పుంఖాను పుంఖాలుగా పుస్తకాలు పుస్తకాలుగా రచించి స్వాతంత్రం గురించి పాటలు గేయాలు రాయడం జరిగింది. వాళ్ళు ఏం కోరుకున్నారంట, దేశమంతటా పేదరికం తొలగిపోవాలని, మొండి పట్టుతో దౌర్జన్యం చేసి మాట నెక్కించుకునే వాళ్లకు అధికారం రాకూడదు. చూడండి ఇక్కడ మీరు ఒకసారి, దేశమంతటా పేదరికం తొలగిపోవాలి, దేశంలో పేదవాళ్ళు అనేవాళ్ళు ఉండకూడదు. మొండి పట్టుతో దౌర్జన్యం చేసి అంటే నియంత్రణ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కిమ్ జాన్స్ ఉన్నాడు కదా కొరియా, ఉత్తర కొరియా వాడు అధ్యక్షుడు, అతను అంతే కదా నియంత. అటువంటి నియంతలు పరిపాలించకూడదని, మాట నెగ్గించుకునేవాడు, నాదే రాజ్యము నేనే రాజుని నేనే సార్వభౌమాధికారం కలవాడిని అటువంటివేమీ కూడా లేనివాడు. అందరికీ సమాన అవకాశాలు ఉండే విధంగా, అంటే వీళ్ళు పేదవాళ్ళు వాడు గొప్పవాళ్ళు, వీడు మా కులం వాళ్ళు వాడు వాళ్ళ కులం వాళ్ళు, కులమత భేదాలు లేకుండా అందరికీ సమానమైన అవకాశాలు కల్పించాలని కవి ఆశించాడు. ఎవరా కవి? దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు. ఏ మనకి ఈ పాఠ్యభాగ నేపథ్యంలో ఏమర్థమైంది, పాఠ్యభాగానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా కవులు దేశనాయకులు వారి వారి రక్తాన్ని త్యాగం చేసి మరి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన సందర్భంగా కవి మనకి ఈ పాఠ్యభాగాన్ని రచించడం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఈ పాఠ్యభాగము ఈ ప్రస్తుతం ఈ పాఠ్యభాగం స్వాతంత్రం జెండా అనే పాఠ్యభాగము కృష్ణశాస్త్రి గారి కృష్ణశాస్త్రి గేయ సంపుటిలో నుండి తీసుకోవడం జరిగింది. స్వాతంత్ర నాయకులు రక్తాన్ని త్యాగం చేసి మరి మనం స్వాతంత్రం తీసుకొచ్చారని చెప్పాను కదా, ఒకసారి ఆ స్వాతంత్ర నాయకుల పిక్చర్స్ కూడా ఒకసారి చూడండి. మనకి తెలుసు కదా గాంధీజీ, నెహ్రూజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అల్లూరి సీతారామరాజు, ఇట్లా చాలా మంది ఉన్నారు. చూడండి నన్ను ఒకసారి వాళ్ళ క్లిప్పింగ్స్ చూడండి. చూసారు కదా జాతీయ నాయకుల పిక్చర్స్. ఓకే, ఈ ఫస్ట్ లెసన్ లో ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము, ఇప్పటి వరకు ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యం తెలుసుకున్నాము, ఈ పాఠ్యభాగాన్ని రచించిన దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారి గురించి తెలుసుకున్నాము, ఈ జాతీయ జెండా రూపకర్త అయిన పింగళి వెంకయ్య గారి గురించి కూడా తెలుసుకున్నాము. సరే, మిగతా లెసన్ నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాము. ఇవాంటి హోంవర్క్ ఇంటి పని ఏంటంటే, జాతీయ నాయకుల పిక్చర్స్ చూసారు కదా మీరు, వాళ్ళలో ఎవరైనా మీకు నచ్చిన ఇద్దరు జాతీయ నాయకుల గురించి మీరు రాసి తీసుకురండి. ఓకేనా, నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం. Have a nice day.